సాగునీటి విషయమే కాకుండా ఏ ఏ మండలాల్లో ప్రజలకు ఏం అవసరం ఉంది, ఏ మండలంలో ఏ సమస్య ఉంది, ఏంటి అనేది మీరు గమనించారు మహేష్ గారు? ప్రతి పల్లె పల్లె కూడా మేము గమనించాం. ప్రతి ఊర్లో ఏం సమస్య కావాలని చెప్పి తీర్చుతాము. వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ మాకు ఇరిగేటెడ్ ఎక్కువ ఇంపార్టెంట్, నీటి సమస్య, నీళ్ళు ఇంపార్టెంట్. నీళ్ళు వస్తే 80% మా సమస్య తీరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హవాన్ తట్టుకొని కడప జిల్లాలో మీరు ఈసారి ఎలా గెలుస్తామంటారు? అంటే అభివృద్ధి మన ప్రజలకు కావాల్సింది, మనుషులు కదా కావాల్సింది. అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరికి అందుబాటులో ఉంటారు నాయకుడు, వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు, ఆ నాయకుడినే ఎన్నుకుంటారు. కానీ ఆ సమస్య పరిష్కరించుకోకుండా 2 సంవత్సరాలకి 2 నెలలకోసారి కనపడే వ్యక్తిని ఎవరు ప్రజలు ఎన్నుకోరు. ప్రజలు మా ఒక భరోసా, ఎవరు మా నాయకులు ఉంటారు, మాకు దేనికైనా సమస్య అయినా కూడా మాకు సమస్య పరిష్కరిస్తారు అనే భరోసా వాళ్ళు ఎప్పటికి వస్తారో ఆ నాయకుడిని ప్రజలు కూడా ఎన్నుకుంటారు. మీకు కాన్స్టిట్యూన్సీలో ఉండి 5 మండలాల్లో అందరు కూడా ఏమన్నా, ఒకటి రూరల్ ఎకనామీ అంటే ఒకటి పంట పండించి డబ్బులు సంపాదించుకోవడము, కుటుంబం పోషించుకోవడం ఒకటి ఏదైనా వ్యాపారం చేసుకోవడము, కుటుంబం పోషించుకోవడం ఒకటి. ఇది అక్కడ ఉండేదంతా కూడా రూరల్ ఇది కాబట్టి అంత అందరూ కూడా వ్యవసాయం పైన ఉంటారు. మనం ఏమన్నా ఇంకా కొంచెం మన పార్టీ ఇంకా వచ్చి మనం గెలిచే ఇది ఉందంటే అక్కడ ఇంకా కొంచెం కమర్షియల్కి కూడా వేరే ఏదన్నా పెట్టి మైత్కూర్లో అయినా కానివ్వండి, ఇక్కడ ఎక్కడైనా కానీ కమర్షియల్గా గ్రో చేసుకుంటారు వస్తుంటే ఫ్యూచర్లో కూడా కమర్షియల్ ఇప్పటి నుంచే గ్రో చేయగలిగితే అందరు కూడా అక్కడే పని చేసుకోవడము, అక్కడే ఇది చేసుకోవడము బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలందరినీ కూడా మా పిల్లోడు హైదరాబాద్లో చదువుకోవడం, అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటుంటే హ్యాపీగా ఉంటాడు అనే దీనికి వచ్చేసారు. ఇప్పుడు అట్లొద్దు, ఇంకా ఆ పాత ఇంకా వాళ్ళు పిల్లలు ఇంకా రైతులు ఊర్లో రైతే ఉండట్లేదు, ఇంకా రైతు అందరూ వచ్చేస్తున్నారు. మన రైతు ఇంపార్టెంట్ కదా, రైతుకు కూడా అగ్రికల్చర్ చేస్తే రైతు కూడా పండిగలుగుతాడు. అది ఎట్లా పండియాలి, ఎట్లా చేయొచ్చు అదంతా కూడా. ఇప్పుడు వైజాగ్ ఉందండి, వైజాగ్లో ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు, మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, 2.5 కోట్ల వ్యవసాయం పనిచేస్తాడు, ఉండేది 8 ఎకరాలు ఆయనకి. అట్లా చేయొచ్చు, చేయాలి. వాళ్ళకి ఒక ఐడియా తీసుకుని రావాలంటే ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్ కూడా ఆ రకంగా చేయొచ్చు. ఆ రకంగా చేయాలంటే ఎవరు ఉండాలి, ఆ లీడరు, ఆ రకంగా మైండ్ సెట్ ఉండే లీడర్స్ ఉంటే బాగుంటుంది. అక్కడ ఇంకా పాత స్టైల్లోనే ఇంకా అదే అట్లనే పాత వ్యవసాయం ప్రకారమే చేసుకుంటూ పోవాలంటే, ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో అందరికి ట్రాక్టర్లు ఇచ్చారు. ముందు వ్యవసాయం చేయాలంటే వాడు ఇది చేసేటోళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్లు వ్యవసాయం చేస్తున్నాడు, ఫాస్ట్గా చేస్తున్నాడు. అట్లా ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళకి, ఇంకా గవర్నమెంట్ తరఫున ఎక్విప్మెంట్స్ ఇంకా ఇట్లా పెంచి, నాకు తెలిసి సీఎం గారు అట్లనే ఆలోచిస్తున్నారు, మనం కూడా అట్లనే ఆలోచిస్తాం అనుకోండి. లోకల్ లీడర్లో బాగా ఒక వాళ్ళని అందరినీ కూడా ఎకనామికల్గా బాగా గ్రో చేయగలుగుతామని ఒపీనియన్. ఇప్పుడు కూడా ఎకనామికల్గా ఒకరికి బాగానే పనులు తీసుకుంది, ఎకనామికల్గా ఒక్కొక్కరికి బాగానే గ్రో అవుతున్నారు. ముందు నేను 2014 బ్యాక్ చూసినప్పుడు వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ కానీ అని, ఇప్పుడుకుండే ఎకనామికల్ గ్రోత్ కానీ బాగా కొంచెం బెటర్గా ఉన్నారు, ముందు కంటే బెటర్గా ఉన్నారు. ఎవరైనా కోరుకుంటే అదే కదా, లీడర్ కదా, చేస్తున్నారా లేదా, చేస్తున్నాం అన్నప్పుడు వీఆర్ డూయింగ్ వెల్ అనేది బాగానే ఉంది.